ఖమ్మం పట్టణానికి చెందిన రాజకీయ నాయకులు, అదే విధంగా నా ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన సభ్యులు, తొరూరు నుంచి సీనియర్ నటుడు కినరి యాదగిరిని, అలియన్స్ డాక్టర్ రామదాస్ని, ఖమ్మం పట్టణానికి చెందిన అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మిత్రులారా, ముసఫ్ నగర్లో ఒక వ్యక్తి 13 ఏళ్ల బాలికపై పని కోసం తన ఇంటికి పిలుచుకొని యజమాను ఆ అమ్మాయిపై అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేసి ఆ అమ్మాయి ఇనుకోకపోతే ఆమె మీద పెట్రోల్ చల్లి చంపడానికి ప్రయత్నం చేసిన ఆ దుండగుణ్ణి మామూలుగా విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆమె 90% ఖాళీ ఆమె మన వాట్సాప్లో మాట్లాడిన మాటలు ప్రాణం గుండెలు పలిగిపోతున్నాయి. మిత్రులారా, అలాంటి దుండగుణ్ణి, అలాంటి దుర్మార్గుణ్ణి ఎమ్మటే ప్రభుత్వం కఠినమైన శిక్ష ఇవ్వాలని నా ఒక మనవి. మిత్రులారా, అలాంటి వ్యక్తిని ఎమ్మటే ఎన్కౌంటర్ చేయడమా, ఉరి శిక్ష ఇవ్వడమా, నడి రోడ్డు మీద ప్రభుత్వం కాకపోయినా ప్రజలైనా వారిని బయటికి లాగి నడి రోడ్డు మీద వారి మీద కూడా అదేవిధంగా పెట్రోల్ పోసి వారిని తలగబెట్టినప్పుడే మన దేశంలో ఆడపిల్లలకి సురక్షిత కలిగినట్టు మరొకడు తప్పు చేయాలి అంటే వాడు ముందుకు రాడు. ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చిందని మనం అనుకుంటున్నాం. ఒక్క ఆడపిల్ల ఒంటరిగా రాత్రి పగులు బయటికి పోయి ఇంటికి చేరుకున్న నాడే మనకి స్వాతంత్రం వచ్చినట్టు. కానీ ఇప్పుడు దాకా స్వాతంత్రం రాలేదు. రోజు హత్యలు, రోజు మానభంగాలు, రోజు రేపులు, ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, తగ్గట్లే. ఎందుకంటే ఇంతకుముందు ఒక సినిమా వచ్చింది, జూనియర్ ఎన్టీఆర్ది. అతడు కొంతమంది దుండగులు ఒక అమ్మాయిని రేప్ చేసి హత్య చేసినప్పుడు వీళ్ళకి శిక్ష పడాలి అంటే తన మీదనే ఆ శిక్ష వేసుకొని జడ్జితో వాదించాడు. జడ్జితో ఏమన్నాడంటే, చూడండి జడ్జి గారు, నేను కూడా రేప్ చేశాను, అందులో నేను కూడా సభ్యుణ్ణి. ఆ అమ్మాయిని మేము రేప్ చేశాం, మాకు ఇష్టం అనిపించింది రేప్ చేశాం, మాకు మోజు తీర్చుకున్నాక ఆ అమ్మాయిని అక్కడికక్కడ చంపేశాం చనాల కొద్ది. మరి మీ చట్టంలో మీరు మీ చనాల కొద్ది ఆ అమ్మాయిని రేప్ చేసి హత్య చేశాం, మరి మీరు చనాల కొద్ది మాకు ఉరి శిక్ష ఇవ్వగలుగుతారా, చనాల కొద్ది మమ్మల్ని మీరు ఎన్కౌంటర్ చేయగలుగుతారా? మీ చట్టంలో అది లేదు, అందుకే మాకు ఇండియా అంటే ఇష్టం. ఇదే విదేశాలైతే తప్పు చేస్తే నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేసుడా, లేకపోతే నడి రోడ్డు మీద వాడిని ఉరి తీసుడా? విదేశాలలో ఉన్నది, కానీ మన దేశంలో లేదు. ఎందుకంటే రౌడీలము, గుండాలము, అత్యాచారం చేసేవాళ్ళం, మానభంగాలు చేసేవాళ్ళం, మా ఇష్టం వచ్చినప్పుడు ఏ పని కావాలో అది చేస్తాం. ఇండియాలో అది అలౌడ్ లేదు, ఎవరో రాసిపోయారు, ప్లస్ అదే పాటిస్తున్నారు. మా ఇష్టం వచ్చినట్టు మేము ఏం చేయాలో చేస్తాం, కానీ మీలో చత్తా లేదు, మీ కళ్ళు లేవు. ఎందుకంటే కళ్ళకి కట్టారు కదా నల్లటి గుడ్డ, అదేవిధంగా మీకు లేదు ఆ సత్తా. జైలుకి పంపిస్తారు, జైలుకి పంపిస్తే డబ్బు బలముతో, రాజకీయముతో మేము పోలీసులను కొనుక్కుంటాము, జడ్జిని కొనుక్కుంటాము, రాజకీయ నాయకులను డబ్బులు పెట్టి కొంటాము, మా పైన అధికారులు ఉంటారు మమ్మల్ని బయటికి తీయడానికి, మమ్మల్ని జైలుకి పంపుతారు. ఏ గాంధీ జయంతో, ఏ స్వాతంత్ర దినోత్సవమో ఏదో ఒకటి వచ్చినప్పుడు మళ్ళీ మమ్మల్ని వదులుతారు, మళ్ళీ మళ్ళీ మేము అదే చేస్తుంటాము. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, ఏ ప్రభుత్వం మమ్మల్ని ఏం చేయలేదు, ఏ చట్టంలో ఈ ఒక్క సిద్ధాంతం లేదు మమ్మల్ని ఎమ్మడే ఉరిదీయడానికి. అందుకనే నేను ప్రభుత్వాన్ని మొరబెట్టుకుంటున్నాను. మిత్రులారా, ఇలాంటి నేరస్తుల్ని అతి తొందరలో ఎన్కౌంటర్ చేయాలా, అతి తొందరలో వాళ్ళని ఉరితీయాలి. కొన్ని ప్రదేశాలలో ఎలాంటి శిక్షలు ఉన్నాయి, దొంగతనం చేస్తే చేతులకు కట్ చేస్తారు, రేప్ చేస్తే వాని ఆయుధాన్ని కట్ చేస్తారు, రేప్ చేస్తే వాడిని కూడా అదేవిధంగా వాడిని చంపి పారేస్తారు. అది కొన్ని మన ఇండియాలో కూడా కొన్ని చట్టాలు ప్రభుత్వం కాదు ప్రజలు చేస్తున్నారు. నేను ఉత్తరప్రదేశ్లో ఆర్యా జిల్లాలో నేను విన్నాను, చూశాను.
ఆరా జిల్లా గర్భా కోనో బాత్కే డర్బా రాయలసీమలో కూడా కొన్ని చోట్ల నేను విన్నాను కానీ అది కేవలం పబ్లిక్ చేస్తున్నారు ప్రజలు చేస్తున్నారు ఇది కూడా పబ్లిక్ చేయాలి నా తెలంగాణ రాష్ట్రంలో కూడా నా పబ్లిక్ చేయాలి ఆ లాంటి దుండగుణ్ణి ప్రభుత్వానికి పట్టియద్దు ఎమ్మటే వాడిని ఉరి శిక్ష లేకపోతే పెట్రోల్ పెట్టి కాలబెట్టుడా లేకపోతే ఎన్కౌంటర్ చేసుడా ఇది మొగోళ్ళల సత్తా లేకపోతే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది కాబట్టి మహిళలందరూ కలిసి మహిళా సంఘాలు కలిసి ఆ దుర్మార్గుణ్ణి ఎమ్మటే పెట్రోల్ పోసి కాలబెట్టాలని మరపెట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా జై తెలంగాణ